యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిళ్ళ గ్రామంలో ఏరువాక కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా శాస్త్రవేత్తలు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మధుశేఖర్ నరేందర్, ఆత్మ చైర్మన్ మేక వెంకటేశ్వర రెడ్డి, ఏఈఓ నారాయణ, ఆత్మ బీటీఎం సిహెచ్ మమత, ఏ వేణు, మాజీ ఎంపీపీ పులి సత్యనారాయణ, నెమిళ్ళ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సందీప్, నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను వీఎన్ఆర్ విజయఐటి బాచుపల్లిలో. సో ఈ లాక్డౌన్ వల్ల నేను ఫీల్డ్కి రావడానికి కాస్త టైం దొరికింది. అండ్ నౌ ఈ ఫీల్డ్లో మేము 1 ఎకర్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. వేరే రైతులు ఏవైతే ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ మాకు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి మేము నేర్చుకోవడానికి మాకు ఒక ఛాన్స్ వచ్చింది ఈరోజు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఎక్కువ ల్యాండ్ కూడా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి సిద్ధం అవుతాము నెక్స్ట్ క్రాప్కి. థ్యాంక్ యూ. నరేష్, మాది నెమ్మల గ్రామం. మాకు ఇక్కడ ఏంటంటే ఒక 20 ఎకర్స్ ఆఫ్ ఫీల్డ్ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా మా వాళ్ళంతా కూడా యథావిధిగా అందరిలాగా ఫార్మింగ్ చేస్తున్నారు. కాకపోతే మేము ఈ లాక్డౌన్ టైంలో ఏంటంటే మేము డిఫరెంట్గా ఆలోచించాలి, ఏదో ఒకటి సమాజానికి చూపించాలి అని చెప్పేసి ఒక ఆర్గానిక్ పద్ధతిలో మనం అగ్రికల్చర్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తే ఇక్కడ చూసినా మాకు ఇవే చెట్లు ఉన్నాయి అనమాట. అవన్నీ మేము రిబ్బుకొచ్చి అన్ని తెంపుకొని వచ్చి మా పొలంలో వేసినాము. అండ్ ట్రాక్టర్తో తొక్కించేసాము. మొత్తం బురదల అయిన తర్వాత మేము నాటు వేయించాం. దీనిలో ఎటువంటి యూరియా కానీ డిఏపి కానీ ఎటువంటి కూడా కెమికల్స్ వాడలేదు. అండ్ దాని తర్వాత మేము జీవామృతం ప్రిపేర్ చేసుకున్నాం. జీవామృతం ప్రిపేర్ చేసిన తర్వాత 1 వీక్లో మేము జీవామృతం కంప్లీట్ ఫీల్డ్కి ఇచ్చేసాము. అండ్ దాని తర్వాత ఎటువంటి కీటకాలు కలగకుండా అన్నిటి ప్రతి వస్తువు వేరే కదా, దీనికి దానికి తాని సరిపోతలేదు. 30 కిలోలు అయినాయి. అరే రే రే, 1000 చిలకలు చేస్తున్నారు డైలీ. ఎంత సేపు ఈ అతిక్రమం ఊరు మొత్తంలో ఆయన ఒక్కడే అయిపోయేసరికి ఇబ్బంది అయిపోయింది. 1000 రామ చిలకలు వచ్చారే వరకు అండ్ 70% మొత్తం అదైపోయింది. ఒక 25% కాల్పించి వచ్చింది. అప్పుడే ఊరు చుట్టూ ఉండేసరికి అప్పుడు ఇంత ఇబ్బంది రాదు. వేసుకోవాలి రెండు అంటే వారి శాసనాలయమో రబీ యాసంగి, 10 లక్షల 20 ఇది 20 లక్షల 20, 2 లక్షల 50 వేలు అంతే కదా నాటికే. 2 లక్షల 50 వేలు అంటే ఇప్పుడు 2.5 లక్షల మహీంద్రా వాళ్ళది ట్రాన్స్ప్లాంటర్ ఉంది, 4 వరుసలు, కాకపోతే ఒక మనిషి నడపాలి. కాబట్టి అటు ఒకసారి తెచ్చుకుంటే కమ్సకం ఒక 4 ఇళ్ళు అని వస్తుంది. 4 ఇళ్ళు అయితే మినిమం వస్తుంది, డోకా ఉండదు. లేదు ఇప్పుడు తయారు చేసుకున్నాక వీళ్ళు వడ్లు నానబెట్టుకుంటారు. వడ్లు నానబెట్టుకుంటారు 2 రోజులు. 2 రోజులు నానబెట్టిన తర్వాత మొలక ఇచ్చింది, ఆ మొలక చల్లుతున్నారు అంతే. మొలక వెంకట మా పెద్ద ఎంటగర దాన్ని మేము అనేది చేతాలు కూడా చేసి అంటే అధ్యక్రమ దగ్గర ముందుగా తగ్గిపోతుంది. ఇంకో 10 రోజులు ముందు వస్తుంది. 10 రోజులు ముందు వస్తుంది. నా పేరు పులి సత్యనారాయణ, ఎక్స్ ఎంపీపి రాజపేట నెమిళ్ళ గ్రామము. మేము దాదాపు 20-25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగినాము. మాది న్యాచురల్గా మా పిల్లలు అందరూ ఒకటై ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిగా చేయాలని పట్టుద 4 ఫార్మర్స్ చెప్పినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. దాని యొక్క ఆరోగ్యాన్ని ఎంత మనము 4 రకాల మందులు వాడుతున్నాం, ఆ మందులు వాడకంటే మంచి తిండి తింటే బాగుపడతామని ఈ యొక్క ఆర్గానిక్ పద్ధతి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి సంబంధించిన పంటను పండించుకొని మంచి పంటలు పండించుకుంటే మంచిదని తెలుపుతుంది.